వరద కొనసాగుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు మరో రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు ఇన్ఫ్లో 3500 క్యూసెక్కులు వస్తుంటే 4000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 6 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. నీటి విడుదలతో రాజేంద్రనగర్ నుంచి గచ్చిబౌలి వెళ్ళే వైపు సర్వీస్ రోడ్డులో భారీగా నీరు చేరింది. ఇక అప్రమత్తమైన అధికారులు సర్వీస్ రోడ్డుపైకి వాహనాలను నిలిపివేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఇప్పుడు అక్కడ సిచువేషన్ ఎలా ఉంది? ప్రధానంగా హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేటువంటి జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, అదేవిధంగా హిమాయత్ సాగర్లకు వరద కొనసాగుతుంది. ముఖ్యంగా హిమాయత్ సాగర్ కు భారీగా వరద వస్తుంది. నిన్న 600 1200 ఆ విధంగా ఉన్నటువంటి వరద ఈ రోజు 3000కు పైగా చేరింది. ఇప్పుడు 6 గేట్లు ఓపెన్ చేసి దాన్నంతా కూడా కిందికి పంపిస్తున్నారు అధికారులు. ప్రధానంగా 6 గేట్లను 2 అడుగుల మేర ఓపెన్ చేసినటువంటి అధికారులు 4120 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదిలారు. మూసీలోకి వరద ఉధృతి పెరగడంతో రాజేంద్ర నగర్ నుంచి ఇటు శంషాబాద్ మార్గంలో ఉండేటువంటి బైపాస్ రోడ్స్ ఉంటాయి, ఆ రోడ్డు దగ్గర ఉండేటువంటి సర్వీస్ రోడ్డు దగ్గర వరద నీరు పైకి రావడం కారణంగా అక్కడ వెళ్లేటువంటి వాహనదారులను నిలువరించారు అధికారులు. ముఖ్యంగా ఆ ప్రాంతంతో పాటు కింద కూడా మూసీలో ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మూసీ పరివాహక ప్రాంతంలో కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కువగా వర్షాలు పడడం క్యాచ్మెంట్ ఏరియాలో, హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువగా వర్షాలు పడడం కారణంగా అక్కడ నుంచి వరద అంతా కూడా కిందికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిని కంట్రోల్ చేయడం కోసం ఇప్పటికే ఆ ట్యాంక్ అంతా కూడా ఎఫ్టీఎల్ లెవెల్కు చేరింది. మొత్తం 2.97 టీఎంసీల నీరు అందులో నిల్వ ఉంచేందుకోసం అవకాశం ఉంది. అంత సమానంగా నీరు వచ్చినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో వర్షాలు మరింత పడేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో వాటి అన్నింటినీ కూడా కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వాటర్ బోర్డు అధికారులు, అదేవిధంగా రెవెన్యూ, ట్రాఫిక్ పోలీసులు, ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా కంట్రోల్ అంటే ఒక టీమ్గా ఏర్పాటై పనిచేస్తున్నారు. ఎక్కడ పబ్లిక్కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడమే లక్ష్యంగా ప్రణాళికలు వేసుకొని ఎప్పుడు ఏ టైంకు ఏ గేట్లు ఓపెన్ చేయాలి, దాని ద్వారా ఎక్కడ వాటర్ ఫ్లో ఎంతవరకు వస్తుంది, మూసీలో ఫ్లడ్ లెవెల్ ఎంతవరకు వస్తుంది, దాని ద్వారా అంతవరకు వస్తే ఏ ఏ ప్రాంతాలను ఖాళీ చేయించాల్సి ఉంటుంది, ఎక్కడెక్కడ కాశం చేయాలి, ఇలాంటివి అన్నింటినీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఇటు జిహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్ విభాగం, ట్రాఫిక్ అధికారులు అందరూ కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటూ ఆ నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే విధంగా వరద కొనసాగితే మాత్రం ఇంకా కొన్ని గేట్లను ఓపెన్ చేసేటువంటి ఆలోచనలో కూడా జలమండలి ఉంది. అలాగే రాముడు, నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో అటు వాహనాలను కూడా నిలిపివేశారు, సో వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తున్నారా? ఎస్, ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఓఆర్ఆర్ నుంచి వెళ్లేటువంటి వాళ్ళు నేరుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ సర్వీస్ రోడ్ గుండా వెళ్లేటువంటి వాళ్ళకు ఆ పక్కనే ఉండేటువంటి మరొక మార్గం గుండా దారిని మళ్లించారు. దాని ద్వారా ఎలా ఎవరు కూడా ఇబ్బందులు లేకుండా ఆ మార్గంలో వెళ్ళొచ్చు. కాకపోతే కొంత లాంగ్ ఎక్కువ అవుతుంది, ఒక 4-3 కిలోమీటర్ల వరకు లాంగ్ ఎక్కువ అవుతుందని అధికారులు చెప్తున్నారు. దాంతో ఇబ్బందులు లేకుండా వాహనదారులు వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు అంటే ఇది గతం నుంచి కూడా ఇదే రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ మార్గంలో రోడ్డు మూసినప్పుడల్లా, ఈ వరద వదిలినప్పుడల్లా రోడ్డు మూసివేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, రూట్ చేంజ్ మాత్రం చేశారు ట్రాఫిక్ పోలీసులు. హిమాయత్ సాగర్ కు వరద కొనసాగుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు మరో 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు ఇన్ఫ్లో 3500 క్యూసెక్కులు వస్తుంటే 4000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం చూస్తున్నాం. గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాలను మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మొత్తం 6 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నీటి విడుదలతో రాజేంద్ర నగర్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే సర్వీస్ రోడ్డులో అటు భారీగా నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సర్వీస్ రోడ్డుపైకి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.